హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్జేయుకేటీ బాసర అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయటకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంజనీరింగ్ విభాగంలో చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క విద్యార్హత, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంటెక్ లేదా ఎంఈ మరియు బీటెక్ బీఈ ఇన్ రిలెవెంట్ డిసిప్లిన్ అండ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ మాస్టర్స్ లెవెల్ లేదా యూజీ లెవెల్ ఇంజనీరింగ్ ఉండాలి. జీతము నెలకు 30,000 రూపాయలు చెల్లిస్తారు. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో చూసినట్లయితే కెమిస్ట్రీ 21 ఖాళీలు, మ్యాథమెటిక్స్ 18, ఫిజిక్స్ 13, ఇంగ్లీష్ 10, మేనేజ్మెంట్ 1, తెలుగు 6 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి అభ్యర్థుల యొక్క విద్యార్హత సంబంధిత రంగంలో 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 50% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీంతోపాటుగా నెట్ స్లెట్ లేదా సెట్ ఆర్ పిహెచ్డి కలిగి ఉండాలి. మేనేజ్మెంట్ పోస్ట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. గెస్ట్ ఫ్యాకల్టీ నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు జీతం నెలకు 30,000 రూపాయలు చెల్లిస్తారు. తర్వాత గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సీ వారికి ఉండవలసినటువంటి విద్యార్హత బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ వారికి ఉండవలసినటువంటి విద్యార్హత బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు డిప్లొమాలో ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత ఈఐఈ ఒక పోస్ట్ ఉంది ఫర్ ఎంఎంఈ ల్యాబ్, వీరికి ఉండవలసినటువంటి విద్యార్హత బీటెక్ లేదా బీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో పూర్తి చేసి ఉండాలి. కన్సర్న్ సబ్జెక్టు డిప్లొమాలో చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత కెమిస్ట్రీ 7 ఉన్నాయి, ఫిజిక్స్ 4 ఉన్నాయి. ఈ పోస్టుకు ఉండవలసినటువంటి విద్యార్హత ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కన్సర్న్ సబ్జెక్టు కలిగి ఉండాలి. కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ పీజీ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత ఇంగ్లీష్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలు ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ లేదా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు మంత్లీ రెమ్యునరేషన్ 15,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో కెమికల్ ఇంజనీరింగ్ 2, సివిల్ ఇంజనీరింగ్ 2, ఈసీఈ 1, ట్రిపుల్ఈ 2 ఉన్నాయి. వీరికి ఉండవలసినటువంటి విద్యార్హత సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమాలో సంబంధిత సబ్జెక్టు చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ టర్నర్ 2, వెల్డర్ 2, ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఐటీఐ టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ లేదా డిప్లొమా ఇన్ ద కన్సర్న్ ఏరియా విల్ బి ప్రిఫర్డ్. తర్వాత కెమిస్ట్రీ 2 ఉన్నాయి, ఫిజిక్స్ 2 ఉన్నాయి. వీరికి ఉండవలసినటువంటి విద్యార్హత బీఎస్సీ విత్ రిలెవెంట్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా పూర్తి చేసి ఉండాలి. వీరికి నెలకి 12,000 రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ అనేది పూర్తిగా టెంపరీ బేసిస్ మీద చేయడం జరుగుతుంది. 2020-21 సంవత్సరానికి కానీ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు అడ్వర్టైజ్మెంట్ వచ్చే నాటికల్లా తమ యొక్క విద్యార్హతను పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీకి రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ కి, గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కి రిటర్న్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సినటువంటి తేదీలను చూసినట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీ తెలుగు 5 ఫిబ్రవరి 2021 9:30, ఫిజిక్స్ వారికి 6/2/2021 9:30, కెమిస్ట్రీ వారికి 8/2/2021 9:30 గంటలకి, మ్యాథమెటిక్స్ వారికి 9/2/2021 9:30 గంటలకి, ఇంగ్లీష్ వారికి 10/2/2021 9:30 గంటలకి. వెన్యూ వచ్చేసి మనకు ఆర్జేయుకేటీ బాసరా నిర్మల్ తెలంగాణ రాష్ట్రం నందు హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ 1 ఫిబ్రవరి 2021 ప్రారంభమైంది, 4 ఫిబ్రవరి 2021 ఆన్లైన్ క్లోజ్ అవుతుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్డ్ ఇవ్వనటువంటి పోస్టులకు క్లోజింగ్ డేట్ అనేది మీకు తెలియచేయబడుతుంది. ఈ నోటిఫికేషన్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని
పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోగలరు.